Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. That is Jagan Analsinde. Enduko Mire Chudandi. YCP Adhineta Mukhyamantri Vaiyasa Jagan Mohan Reddy Paripalana Prarambhinchinappati Nundi Aneka Sahasopetamaina Nirnayalu Teesukunnaru. Pratipakshala Nundi Vimarsalu Courtula Nundi Akshantalu Edurayina Tanu Anukunna Panulu Chesi Teertunnaru. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నా ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. హామీల్లో 80% పైగా అమలు చేశారు. ప్రభుత్వ పరంగా ఇలా ఉంటే పార్టీ పరంగా కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో జగన్ తర్వాతే ఎవరైనా అనాల్సిందే. తెలుగుదేశం పార్టీలో అసమ్మతిగా ఉండి పార్టీ వ్యతిరేకంగా మాట్లాడిన నాయకుడిపై చర్యలు తీసుకోవాలంటే ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. ఒకవేళ పార్టీ లైన్ మీరు ఏదైనా కామెంట్స్ చేస్తే ముందుగా షోకాజ్ నోటీస్ జారీ చేసి ఆ తర్వాత వివరణ తీసుకుని చర్యలు తీసుకుంటారు. నాయకుల మధ్య భేదాభిప్రాయాలు విభేదాల కారణంగా ఏదైనా వ్యాఖ్యలు చేసినా పార్టీ అంతగా పట్టించుకోదు. పార్టీపై ధిక్కార స్వరం వినిపించిన కొందరు నాయకులపైన చంద్రబాబు గతంలో చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. రీసెంట్గా పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఓ యూట్యూబ్ ఛానల్లో సంచలన కామెంట్స్ చేసినా ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేయలేదు, చర్యలు చేపట్టలేదు. పార్టీలోని అంతర్గత రాజకీయాలపై విమర్శలు చేసి ఆమె పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో పరిస్థితి ఈ విధంగా ఉంటే వైసీపీలో మాత్రం ఆ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ యాక్షన్ తీవ్రంగా ఉంటుందని నిరూపిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కొందరు ఆశావహ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేసినా మరలా వెంటనే తమ సమ్మతిని తెలియజేసేలా చర్యలు తీసుకున్నారు. ఆ నాయకులు తర్వాత జగన్ను కలిసి తనకు ఎటువంటి అసంతృప్తి లేదని ప్రకటించిన విషయం చూశాం. హత్య కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్యే అనంత ఉదయభాస్కర్ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఈ విషయంలో వెంటనే స్పందించి ప్రతిపక్షాల నుండి విమర్శలు రాకుండా చర్యలు తీసుకున్నారు. మరోపక్క రీసెంట్గా నరసాపురానికి చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని అకస్మాత్తుగా పార్టీ నుండి సస్పెండ్ చేశారు. తాను వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా పోటీ చేస్తానని తనకి వ్యక్తిగతంగా బలం ఉందని వ్యాఖ్యలు చేసిన 24 గంటల వ్యవధిలో ఆయనపై వేటు వేశారు జగన్. సుమారు 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్న నాయకుడికి సైతం ఎటువంటి షోకాజ్ నోటీసు జారీ చేయకుండా పార్టీ నుండి సస్పెండ్ చేయడం గమనార్హం. అంతకుముందు కూడా ఎస్విబిసిఏ చైర్మన్ పృథ్వీరాజ్పై ఆరోపణలు రావడంతో వెంటనే ఆయనపై చర్యలు తీసుకుంది. ఇవన్నీ పరిశీలిస్తే దట్ ఈజ్ జగన్ అనాల్సిందేగా.